నమస్కారం. ఈరోజు మార్కెట్స్ కంప్లీట్గా వన్ సింగిల్ డైరెక్షన్ తీసుకున్నాయని చెప్పాలి. మనం నిన్ననే మనం మాట్లాడుకున్నాం మన నిన్నటి అనాలిసిస్లో ఇక మీదట బుల్స్ చార్ట్స్ తీసుకునే అవకాశం ఉంది అని. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వన్ సింగిల్ డైరెక్షన్ తోటే మూవ్ అయ్యాయి. అండ్ నిన్న ఒక బులిష్ హ్యామర్ మనకి రెండింటిలో కూడా ఒక బులిష్ ఇండికేషన్ వచ్చిన తర్వాత కొంత బులిష్నెస్ మార్కెట్లో ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఈరోజు వన్ సింగిల్ డైరెక్షన్ ఆన్ ద హయ్యర్ సైడ్ వెళ్ళటం అనేది మాత్రం, అంటే ఇంత వెళ్ళటం అనేది అన్ఎక్స్పెక్టెడ్. దట్ టు నిఫ్టీ 18,500 నియర్ బై, అంటే దాని ఫ్యూచర్స్ అయితే 500 అబోవ్ క్లోజ్ అయ్యాయి, బట్ స్పాట్ వచ్చేసరికి జస్ట్ 0.65 పైసా లోవర్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 44,000 అండ్ అబోవ్ క్లోజింగ్ మాత్రం, అది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. అండ్ మనకి 44,000 దగ్గర చాలామంది కాల్ రైటర్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ మనకి 18,500 దగ్గర కూడా చాలామంది కాల్ రైటర్స్ ఉన్నారు. సో కొంత, అంటే మరి ఇంత బులిష్నెస్ మనకి మార్కెట్లో లేనప్పటికీ కూడా ఈరోజు ఇంత బులిష్నెస్ రావడానికి ఒక మేజర్ కారణాలు ఏంటో మనం ఫండమెంటల్ కూడా డిస్కస్ చేద్దాం. మేజర్గా నిన్న జరిగినటువంటి యుఎస్లో డెప్ సీలింగ్ ఇష్యూ రిలేటెడ్ జరిగినటువంటి పవర్లో ఉన్నటువంటి పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ, అంటే యుఎస్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ పార్టీకి మధ్యలో జరిగిన డిస్కషన్ కొంత పాజిటివ్ అవుట్పుట్ వచ్చేలాగా ఉందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో దాంతో మార్కెట్స్ నిన్న నాస్డాక్ ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి 2.83% వరకు కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయ్యాయి. సో మనకి ఇక్కడ కూడా ఇండియాలో కూడా టెక్నాలజీ స్టాక్స్ మీద దాని యొక్క అడ్వాంటేజ్ కనిపిస్తూనే ఉంది. అండ్ దాంతోపాటుగా మరికొన్ని అడ్వాంటేజెస్ న్యూసెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి జీడిపి డేటా, అంటే మార్చ్లో రావాల్సినటువంటి జీడిపి డేటా మేబీ ఇవాళ రేపట్లో రావచ్చు. అండ్ దానికి సంబంధించి కొంత బెటర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి ఇంతకుముందు క్వార్టర్ 4.4 వచ్చినట్లయితే ఈసారి మన ఎక్స్పెక్టేషన్ 5.1 వరకు కూడా ఉంది. అండ్ దాంతోపాటుగా మనకి ఎస్బీఐ రిలేటెడ్ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే ఈసారి 5.1 కాదు 5.5 వరకు కూడా రావచ్చు. అండ్ 7% అండ్ అబోవ్ మనకి ఓవరాల్ జీడిపి గ్రోత్ ఈ ఏరియా మొత్తం మీద కూడా ఉండొచ్చు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మాన్సూన్ రిలేటెడ్గా కూడా కొన్ని ఫియర్స్ వచ్చాయి. అంటే మనకి మాన్సూన్ డిలే అవ్వచ్చును, లేకపోతే ఈసారి అనుకున్నట్టుగా వర్షం పడకపోవచ్చును. సో దానివల్ల ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో చాలా హెవీగా ఉంది. బట్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయనంటే మాన్సూన్ మనకి యథావిధిగానే వస్తుంది, వర్షాలు రెగ్యులర్గానే ఉంటాయి అని. సో మనకి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఫియర్స్ కూడా మార్కెట్లో ఒకేసారి కింద పడిపోయాయి. అండ్ మనకి బ్యాంకింగ్ ప్రాఫిటబిలిటీ గురించి ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ మనకి ఒక మంచి అనాలిసిస్ని ఇచ్చింది. వాళ్ళు చెప్తుంది ఏంటి అనంటే పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టర్స్ అన్నీ కూడా వాటి ప్రాఫిటబిలిటీని కంటిన్యూ చేస్తాయి రానున్న సంవత్సరాల్లో, పర్టికులర్గా ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఈరోజు మనకి బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా ఒక పాజిటివ్ న్యూస్ ప్యారల్గా ఉండటంతో బ్యాంకింగ్ సెక్టర్ కూడా మనకి ఈరోజు ర్యాలీకి హెల్ప్ చేసింది. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ డెట్ సీలింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఆల్మోస్ట్ మనకి సబ్సైడ్ అయిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకెండ్ మేబీ ఈ వీకెండ్ డేటా మనకి ఏదైనా కొంచెం పాజిటివ్గా మనం న్యూస్ వినొచ్చేమో. సో ఆల్టుగెదర్ మనకి ఎటువంటి పెద్దగా మార్కెట్లో బ్యాడ్ న్యూస్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి లోకల్గా ఉన్న బ్యాడ్ న్యూస్నే మన మార్కెట్స్ ఇగ్నోర్ చేసింది. మనకి కర్ణాటక స్టేట్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ విన్ అయినప్పుడు మార్కెట్ కొంత కరెక్ట్ అవుతుందేమో అనుకున్నాం, మార్కెట్ దానికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఈ 2,000 రూపీస్ మనకి సర్క్యులేషన్స్ తీసేసినప్పుడు కూడా మార్కెట్స్ మనకి ఎటువంటి డౌన్ సైడ్ రియాక్షన్ ఇవ్వలేదు. సో ఇటువంటి మేజర్ న్యూస్కి మనకి డౌన్ సైడ్ రియాక్షన్ రానప్పుడు, మనకి ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేనప్పుడు, అది ఇండియాకి పర్టికులర్గా ఎటువంటి బ్యాడ్ న్యూస్ మేజర్గా లేదు. సో ఇటువంటి కండిషన్లో మనకు డౌన్ సైడ్ రావాల్సిన అవసరమే లేదు. సో మార్కెట్స్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అదే మన ఆప్షన్ చైన్ డేటా అనాలిసిస్ని కూడా గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనకి 44,000 దగ్గర కొంత స్ట్రాడిల్స్ అబ్జర్వ్ చేశాం. అంటే 44,000 కాల్ రైటర్స్ మాత్రం ముందు నుంచే మేబీ ప్రీవియస్ వీక్లోనే కొంత డేటాను బిల్డ్ చేసుకుని ఉండాలి. అండ్ టుడే ఇవాళ మాత్రం మనకి 44,000 పుట్ సైడ్ మంచి డేటా బిల్డ్ అయింది. సో కన్సాలిడేటెడ్ అంటే టూగెదర్ ఆ రెండు ప్రీమియమ్స్ యావరేజ్గా మనకి 500-550 యావరేజ్ ప్రీమియం ఉన్నట్లుగా అయితే, అంటే యావరేజ్గా మనకి హయ్యర్ సైడ్ ఒక 44,500 అండ్ లోవర్ సైడ్ మనకి 43,500 ఒక రేంజ్గా ఉండే అవకాశం ఉంది ఆప్షన్స్ అనాలిసిస్ ప్రకారం. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నిఫ్టీలో ఆప్షన్స్ అనాలిసిస్ చూసినట్లయితే కంప్లీట్గా పాజిటివిటీ మాత్రమే ఉంది. అండ్ పర్టికులర్గా అంత పాజిటివిటీ బిల్డ్ అవడానికి కారణం ఏంటంటే రీసెంట్ స్వింగ్ని నిఫ్టీ బ్రేక్ చేసేసింది. మనకి ఇంతకుముందు 18,450 ఏదైతే ఒక స్వింగ్ ఉందో ఆ స్వింగ్ని బ్రేక్ చేసేసి కంప్లీట్గా అప్సైడ్ క్లోజ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. సో దాంతో మనకి 18,400 ఇట్లా కంటిన్యూస్గా డౌన్ సైడ్ పుట్ రైటర్స్ మంచి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. హయ్యర్ సైడ్ అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్, మనకి 18,000 ఆల్మోస్ట్ మనకి 19,000 దాకా కూడా ఎటువంటి రైటింగ్స్ పెద్ద హెవీగా లేవు. మంత్ అండ్ డేట్ అయితే ఆల్మోస్ట్ 19,000 దగ్గరికి వెళ్ళిపోయారు కాల్ రైటర్స్ అందరూ కూడా.
సో ఈ డేటాని చూసినట్లయితే మనకి రేంజ్ అంటే అప్సైడ్ ఎక్కువ మూవ్ అవడానికి ప్రాబబిలిటీ అనేది ఇండికేట్ చేస్తుంది. అదే బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ డేటా కూడా గమనించినట్లయితే మధ్యలో ఎక్కడ బిల్డింగ్ లేదు, డైరెక్ట్గా వాళ్ళు 45,000 దగ్గర మాత్రమే డేటాను బిల్డ్ చేస్తున్నారు. సో ఈ 45,000 దగ్గర వరకు కూడా మనకు మార్కెట్ వెళ్ళే ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ వస్తుంది. దాంతోపాటుగా మనకి రీసెంట్ క్లోజింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ అంటే వీక్లీ క్లోజింగ్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నిఫ్టీలో కూడా వీక్లీ క్లోజింగ్ చాలా క్లోజింగ్గా చాలా స్ట్రాంగ్గా రావటం, అండ్ మనకి మంత్లీ క్లోజింగ్ అంటే మనకి ఇప్పుడు ఈ వీక్ తోటి మనకి జూన్ సిరీస్ మే సిరీస్ కంప్లీట్గా అయిపోయింది. సో ఈ మే హ్యామర్ అనే ఒక టెన్షన్, మే మంత్లో వచ్చే టెన్షన్స్ కూడా ఒక రకంగా క్లియర్ అయిపోయినట్టే మనం ముందు నుంచి అనుకుంటున్నాం. మనకి ఏదో ఒక డైరెక్షన్ డెఫినెట్గా మార్కెట్ తీసుకుంటుంది రానున్న రోజుల్లో అని. సో మనకి అదే వీక్లీ క్యాండిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి లో నుంచి హయ్యర్ సైడ్ వరకు కూడా నిఫ్టీలో అయితే పర్టికులర్గా ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫుల్ స్ట్రెంత్ ఫామ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక బుల్లిష్ హ్యామర్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. సో మనకి ఆ హ్యామర్ స్ట్రక్చర్ ఉన్నటువంటి బాటమ్ 43,400 సపోర్ట్ కింద చేసేసుకొని మనం అక్కడి నుంచి ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు ఆన్ ద హయ్యర్ సైడ్. అండ్ సేమ్ విత్ ద బ్యాంక్ అండ్ సేమ్ విత్ ద నిఫ్టీ. మనకి ఈ వీక్ లో లెవెల్ని మనం సపోర్ట్ కింద అంటే 18,200 లో లెవెల్లో మనం సపోర్ట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తూ హయ్యర్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ చైన్ డేటా అవ్వచ్చు, అటు మనకి టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు, రెండు కూడా ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ నియర్ బై ఫామ్ చేశాయని అర్థమవుతుంది. సో హయ్యర్ సైడ్ ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఖచ్చితంగా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఎబో ఒక కంప్లీట్ క్యాండిల్ ఫామ్ చేస్తే మాత్రం మనం బులిష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.